డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ హెల్త్ ఇస్ వెల్త్ అన్నారండి పెద్దలు జగన్ గారు ఆయన సంకల్పం తీసుకొని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనే దాన్ని ఎంత మంచిగా నిర్వహించారు ఆయన 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 టీం ఆయన సంకల్పం తీసుకోవడమే కాదు తీసుకున్న సంకల్పాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అప్ చేసి అది అయ్యేటట్టుగా చూస్తారు ఇంతకన్నా మంచి లీడర్ మనకి ఎక్కడైనా దొరుకుతారండి నేను ఉన్నమాట చెప్తున్నా మనసులో మాట నెంబర్స్ చూసుకుంటే ఈరోజు మనం అందరం ఈ సురక్షా కార్యక్రమం గురించి మనం మాట్లాడుతున్నాం అందరం అందరూ సోషల్ మీడియాలో మంచిదే కదా మంచి మాటలు చెప్పుకున్న తప్పులేదు అలాంటిది జగన్ గారు 12,000+ శిబిరాలు ఈరోజు ఆయన ఆయన టీం కలిసి చేయడం అవన్నీ నేను 60 లక్షల మందికి ఆయన ఈ క్యాంప్కి వచ్చారు మనుషులు హెల్త్ తీసుకున్నారు స్క్రీనింగ్ కానివ్వండి హెల్త్ చెకప్స్ కానివ్వండి ఇదే కాక ఒక ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఆయన సెటప్ చేశారు అనో ప్రతి ఇంటికి మనుషులు వెళ్ళడం వాలంటీర్స్ కనుక్కోవడం కొంతమంది వికలాంగులు ఉంటారు పెద్ద వాళ్ళు ఉంటారు ఇల్లు కదలి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది బేసిక్స్ టెస్ట్ చేసి బేసిక్స్ మెడిసిన్ ఇచ్చి కొన్ని చోట్ల స్క్రీనింగ్ చేసి ఇది డోర్ టు డోర్ ఇది కాకుండా మళ్ళీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ వసతుల్ని యూనో ఆయన యూనో ఇంక్రీజ్ చేయడము దాన్ని ఇంప్రూవ్ చేయడము మెడికల్ కాలేజ్ ఇంకో పక్కన మెడికల్ కాలేజ్ చేయడము మంచి మంచి డాక్టర్స్ని అపాయింట్ చేసి ఇంటింటికి తీసుకెళ్ళడము అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఎంటైర్ ప్యాకేజ్ నిజంగా ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఒకప్పుడు మనం తిట్టుకునే వాళ్ళం కదా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళంటే భయంగా ఉంది అని ఇప్పుడు 30-40 ఏళ్ళ వెనక్కి వెళ్తే అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు కదండి ఓ 40 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం మనం ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండే తర్వాత యూనో మెడికల్ సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి కానీ చాలామంది గవర్నమెంట్లు ఈ లీడర్స్ ఏం చేశారంటే ప్రైవేట్ వాళ్ళకి ఫోకస్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అలాంటిది జగన్ గారు వచ్చేసరికి ఆయన మళ్ళీ ఇలా కాదు ఫండమెంటల్స్కి వెళ్ళాలి మనము మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు మెరుగుపరచకూడదు మనము వాటిని ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు అదే కదా ఫండమెంటల్లీ మళ్ళీ చెప్తున్నాను 40-50 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళిపోతే రాజులు కానివ్వండి అంతకుముందు లీడర్స్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి అసలు వాళ్ళ పని ఏంటి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అనేది ఒక బేసిక్ కర్టెన్స్ ఇట్స్ సోషల్ రిఫార్మ్ ఎనీ వై నాట్ ఇండియా యూ గో టు ఎనీ కంట్రీ ఐఎమ్ షూర్ దిస్ అ మెసేజ్ టు పీపుల్ హూ ఫాలో టీడీపీ అండ్ ప్రాబబ్లీ సమ్ ఆఫ్ దెమ్ జనసేన హూ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా డోంట్ యూ నో మీకు తెలీదా మిగతా కంట్రీస్లో ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలాగే జగన్ గారు చేస్తున్నారు మరి ఇంత మంచి లీడర్ దొరికినందుకు సంతోషించాలి ఈయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జగన్ గారు అండి ఆఫ్ కోర్స్ వాళ్ళ నాన్నగారు ఒక డాక్టర్ మనందరికీ తెలిసిందే ఆ ఆలోచనలు అక్కడి నుంచే వస్తాయండి దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ యూ సో సో యూ రీప్ వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు ఆయన స్ఫూర్తితో జగన్ గారి మైండ్లో ఇవన్నీ సో చేయడము ఈ విత్తనాలు అవి పెరిగి ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నారు సో ఇట్స్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఎన్నో స్టేట్లు ఐఎమ్ షూర్ ఇండియాలో జగన్ గారు చేసే మంచి పనులు వైద్యానికి సంబంధించినవి కాదు మిగతా సోషల్ రిఫార్మ్స్కి కూడా మనము ఈ 2 ఏళ్లలో చూసాం కొన్ని స్టేట్స్ దీన్ని ఉదాహరణ తీసుకొని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెచ్చుకుంది 2 పలు సందర్భాల్లో నాకు తెలిసి ఈయన ఇంకా 5 ఏళ్ళు ఇలాగే పరిపాలించారంటే ఏపీ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది మొత్తం ఇండియాకి ఫర్ షూర్ ఈయన చేసే విధానాలు అందరూ అడాప్ట్ చేస్తారు అందుకే చెప్తాను ఈజ్ ఎ లీడర్ వేర్ వీ కెన్ టేక్ లాట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనం ఆయన దగ్గర నుంచి ఒక లీడర్షిప్ స్టైల్ అవనివ్వండి ఒక మానవత దృష్టితో కానివ్వండి సో గ్రేట్ అండి థ్యాంక్స్ టు జగన్ గారు అండ్ హిస్ టీమ్ అండి అండ్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ దిస్ యువర్ అర్జర్ రాహుల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్